భవన నిర్మాణ సంక్షేమ బోర్డును జగన్ సర్కార్ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పరిరక్షించాలని బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు కార్మిక వర్గ పోరాటాల నేపథ్యంలో 2008వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారని అనంతరం ఈ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందని కార్మిక నాయకులు రమణ అన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో నిధులు 1200 కోట్ల రూపాయలను అప్పు పేరు మీద తీసివేసిందని ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ఆ నిధులను దారి మళ్లించి బోర్డును నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తుంది పక్కదారి పట్టించిన నిధులను వెంటనే బోర్డుకు జమ చేయాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలేతమే పథకాలను నిలుపుదల చేస్తూ ఒక ఆర్డర్ జారీ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు ఎటువంటి వానలంటూ ఉండడు. అందుకే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టే 1996లో తీర్పిచ్చింది. దానికి అనుగుణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లో మొట్టమొదటిసారిగా మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే సైలెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 1250 కోట్ల రూపాయలు అప్పు పేరు మీద తీసివేశారు. అనేక రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పెంచుకుంటూ పోతే మన రాష్ట్రంలో మాత్రం తగ్గించి వేస్తున్నారు. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు నిలుపుదల చేసిన జీవోను ఉపసంహరించుకొని నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు ఎక్కువ పెంచాలని చెప్పి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు ఐఎఫ్టి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ జీవోను ఉపసంహరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.